ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మాట్లాడలేని పొజిషన్లో ఉన్నాడు, అతని ద్వారా మీరెవరో తెలిసే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు. నన్నడిగితే మీరు ఆ గంగువాళ్ల నుండి వీలైనంత దూరంగా వెళ్తే మంచిది. ఎక్కడికని వెళ్తామండి? సరే, కనీసం వాళ్ళ కంట పాడకుండా ఉండడానికి ట్రై చేయండి ప్లీజ్ జానకి గారు. సరే సార్. డబ్బు కోసం నేరం మీద వేసుకున్నావు, సిగ్గులేదా నీకు? రేపు నీకు పెద్ద శిక్ష పడుతుంది, అప్పుడు నీ కుటుంబం ఏమైపోతుందో ఆలోచించవా? మీలాంటి వాళ్ళ వల్ల అసలైన నేరస్తులు జనంలో తిరుగుతున్నారు. కనిపించినోడిని కనిపించినట్టు గా పిల్ల ఫోటో చూపించి అడుగుండ్రి. పొద్దుగూకేలోగా దాని ఇల్లు ఆడుందో తెలవాలి. గట్లే అన్నా, దానింటి మీదకు పోతే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆళ్లను చంపింది మనమేనని తెలిసిపోతుంది. గది బావకి మంచిది కాదు. ఇప్పటికే బావ జైలుకి పోయిన విషయం టీవీల్లో పేపర్లో వచ్చి బావకి తలకాయ కొట్టేసినంత పని అయింది. మళ్ళా బావ పేరు బదనామయ్యే పని మనం చెయ్యొద్దు. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మరి ఎవ్వలకి అనుమానం రాకుండా కాపు కాయండ్రి. రే, నువ్వు ఈదిక్కుబో, నువ్వీడే ఉండు. అది మీ కంటబడిన ఎంటనే నాకు ఫోన్ చేయండ్రి, దాన్ని నా చేతులతోనే సంపాలే. మూడో కంటికి తెలవకుండా దాన్ని ఎత్తుకొచ్చి ముక్కలు ముక్కల కింద దాన్ని నరకాలే. అదేమైందో తెలవక బతికే ఉందో సచ్చిందో సమజ్గాక దాని కుటుంబం కుమిలి కుమిలి ఏడవాలే. గట్లుండాలరా దాని సావు. సమజైందా? సమజైందండ్రే. గా పనులు జానకి, ఎప్పుడొచ్చావు? నీకు గుడ్ న్యూస్, మళ్ళీ ఫ్రీలాన్సర్గా ట్రై చేస్తున్నాను కదా. కొన్ని చోట్ల రిజ్యూమ్ డ్రాప్ చేశాను, ఒకరు కాల్ చేశారు. త్వరగా ఏదో ఒక వర్క్లో జాయిన్ అవ్వాలి జానకి, లేదంటే ఇంట్లో ఉండడం చాలా టార్చర్గా ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రతాప్. జానకి, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఏం లేదు, నువ్వు చాలా టైర్డ్గా నర్వస్గా కనిపిస్తున్నావు. జానకి, నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? అరే నూను, అలాంటిదేం లేదు. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. నా గురించి నువ్వే కంగారు పడుకో, నువ్వు నీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి. లే జానకి, నువ్వేదో నాతో చెప్పడానికి హెసిటేట్ అవుతున్నావు. చెప్పు జానకి, ఏంటి ప్రాబ్లం? ప్రతాప్కి గంగు యాదవ్ వాళ్ళ గురించి చెప్తే చాలా టెన్షన్ పడతాడు. ఇప్పుడు ఎలా? అంత ఆలోచిస్తున్నావంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. అదే లేదు ప్రతాప్, అమూల్యని డ్రాప్ చేయడానికి వెళ్తుంటే ఆశ్రిత ఎదురుపడింది, అది ఇంకా మనల్ని ద్వేషిస్తూనే ఉంది. దానికి
మనం స్వార్థపరుల్లా కనిపిస్తున్నాం. అది మన మీద కోపంతో అమూల్యని కూడా శత్రులాగా చూస్తుంది. తనతో కూడా మాట్లాడటం లేదు. పాపం అమూల్య చాలా ఫీల్ అయింది. అశ్రిత సంగతి మనకు తెలియదు కాదు, అంత ఈజీగా కోపం తగ్గదు. అలా అని తనకు ప్రేమ లేదని కాదు, ఆ ప్రేమ బయటపెట్టే సందర్భం లేక అలా బిహేవ్ చేస్తుంది. వీర్రాజు వాళ్ళు తన కన్నవాళ్ళని నమ్మిన రోజు ఆశ్రిత కోపం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. జానకి, నువ్వేం టెన్షన్ పడకు. నేను బాధపడుతున్నానని తెలిస్తే నువ్వు ఫీల్ అవుతావని నీకు చెప్పలేదు. పిచ్చిదానా, బాధని మనం పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు? నువ్వు రెస్ట్ తీసుకో. సారీ ప్రతాప్, నీకు అసలు సమస్య చెప్పి ఇబ్బంది పెట్టలేను, నన్ను క్షమించు. ఎవరు చెప్పిండ్రే నీకు అన్నం తీసుకురమ్మని? ఎవరు చెప్పలేదక్కా, నేనే తీసుకొచ్చినా. ఎట్లా తీసుకొచ్చినవో గట్లనే తీసుకపో. గదేందక్కా, అన్నం తినకపోతే ఎట్లా? వద్దని చెప్తుంటే తలకాయకి ఎక్కుతలేదా? అగో నా తమ్ముడు వచ్చిండు, గాడు చెప్పే సావు కబురింటే చాలు, నా కడుపు సల్లబడిపోతుంది. జరుగు జగ్గు, దొరికిందా? దాన్ని చంపేసినవా? ఇంకా లేదక్కా, గదే పనిలో ఉన్నా. నా తమ్ముడువేనా నువ్వు? ఎసువంటోళ్ళని చంపినమ్రా, ఒక ఆడదాన్ని సప్పుడు సేతకలేదు నీకు? దానంతా చూసే వస్తానని పోయినావు కదరా, సిగ్గు లేకుండా ఎట్లా మళ్ళొచ్చినావు? నీ బావ మూలన పడిపోయినట్టే నీ ఒంట్లో రోసం పౌరుషం కూడా మూలన పడిపోయినా అయ్యింది. పౌరుషం లేక కాదక్క, బావ పరువు తీయొద్దని సోచాయించి వెనకడుగేసిన. గది చేస్తే బావ పరువు ఎందుకు పోతుందిరా? ఎందుకు పోతుంది? గది చేస్తే కాదు, మనమే చంపినమని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. బావ అరెస్ట్ అయిన విషయం ఇప్పటికే న్యూస్ లో వచ్చింది. మినిస్టర్ మనోడు కాబట్టి మేనేజ్ చేసి బావను బయటికి తీసుకొచ్చినాం. ఇప్పుడు దాన్ని చంపిన ఇషయం కూడా బయటకు వచ్చిందంటే బావకి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది. గట్ల కావద్దని సోచాయించి స్టెప్ తీసుకుంటున్నా. మనోడు దాన్ని పట్టుకునే పనిలోనే ఉన్నారు. మూడో కంటికి తెల్వకుండా దాన్ని ఎత్తుకొచ్చి ఏసి పడేస్తాం. నువ్వు రందిపడకు. బావ పరిస్థితి చూస్తుంటే నీకెంత బాధ అవుతుందో నాకు కూడా గంతే బాధ అవుతుంది. బావ జోలికొచ్చిన వాళ్ళని ఇంతవరకు ఇడిసిపెట్టిందేలే, గట్లనే దాన్ని కూడా ఇడిసిపెట్టేదిలే. నీకు చెప్పినట్టు దానంతు చూసే తీరతా. తినక్క తినక్క. దాని సావు కబురు నా చెవిలో పడినాకనే నా కడుపులో మెతుకులు పడేది. గంత వరకు నేను గీణ్ణే కూసుంటా, గిట్లా కడుపు మాడుచుకుంటూనే ఉంటా.
గట్లనే అక్క. మా బావ పరిస్థితి అట్లై మా అక్క తినకుండా కూసుంటే నువ్వు ఈడ సంతోషంగా ఉన్నావులే. నీలాంటిది ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే.